జాతస్య మరణం ధ్రువం. పుట్టిన వారికి మరణం తప్పదు అనే విషయం భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఎప్పుడో చెప్పాడు. కానీ దీనికి భిన్నంగా మరణించిన తర్వాత కూడా తిరిగి మనిషిని బ్రతికించవచ్చు అని మెడికల్ సైంటిస్టులు అంటున్నారు. కొత్త ప్రయోగాలతో ఎన్నెన్నో మిరాకిల్స్ని మెడికల్ సైంటిస్టులు కనిపెడుతూనే ఉన్నారు. అలా కనిపెట్టిందే ఈ క్రయోజెనిక్స్, అంటే చనిపోయిన వారిని కూడా బ్రతికించడం. నమ్మశక్యంగా లేదు కదూ, కానీ ఇది అక్షరాలా నిజం. అసలు ఈ క్రయోజెనిక్స్ అంటే ఏంటి? ఈ క్రయోజెనిక్స్ ప్రాసెస్ వెనుక దాగి ఉన్న మెయిన్ థీమ్ ఏంటి? మరియు ఈ క్రయోజెనిక్స్ యొక్క పూర్తి హిస్టరీ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఈ వీడియోని ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి. క్రయోజెనిక్స్ మొట్టమొదటిసారి ఈ క్రయోజెనిక్ ప్రాసెస్ని ఇంట్రడ్యూస్ చేసింది 1877లో. ఎర్లీ స్టేటస్లో ఈ ప్రాసెస్ ఎలా ఉండేదంటే, మన ఎర్త్ అట్మాస్ఫియర్ మీద ఉన్న పర్మనెంట్ గ్యాసెస్ లైక్ ఆక్సిజన్, హైడ్రోజన్, హీలియం, నైట్రోజన్ ఇలాంటి గ్యాసెస్ని వాటి గ్యాసియస్ స్టేట్ నుండి లిక్విడ్ స్టేట్లోకి కన్వర్ట్ చేయడమే ఈ క్రయోజెనిక్ యొక్క మెయిన్ థీమ్గా ఉండేది. ఆ తర్వాత 19th సెంచరీలో దీన్ని అడ్వాన్స్ లెవెల్లోకి తీసుకెళ్ళి ఆల్ లీవింగ్ సెల్స్ని, టిష్యూస్ని, ఇంకా ఆర్గన్స్ని వాటి ఎక్స్ట్రీమ్ లోవర్ టెంపరేచర్కి తీసుకెళ్ళి వాటి బయాలజికల్ ఫంక్షన్స్ని స్లో డౌన్ చేసి వాటి లైఫ్ పీరియడ్ని ఎక్స్టెండ్ చేశారు. ఎలా అంటే, సెకండ్స్ నుంచి మినిట్స్కి, మినిట్స్ నుంచి అవర్స్కి, అవర్స్ నుంచి డేకి. కానీ ఆ తర్వాత ఇంకా అడ్వాన్స్డ్గా ఈ ప్రాసెస్ ద్వారా మరణం లేని మనిషిని సృష్టించాలనే ఒక కొత్త ఆలోచన మెక్సికన్ ప్రొఫెసర్ అయిన రాబర్ట్ హెడ్ గారికి వచ్చింది. 1962లో ద ప్రాస్పెక్ట్ ఆఫ్ ఇమ్మారాలిటీ అనే బుక్ని ఈ బేసిస్ పైన ఆయన రాశారు. ఈయన ఈ బుక్ని రాసిన కొన్ని సంవత్సరాల్లోనే ఈ ప్రాసెస్ని మెడికల్ సైంటిస్టులు రియాలిటీలోకి తీసుకొచ్చారు. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా బెర్క్లే సైకాలజీ ప్రొఫెసర్ అయిన జేమ్స్ బర్డ్ఫర్డ్ January 12, 1967లో రెనల్ క్యాన్సర్తో చనిపోయారు. ఆయన చనిపోయిన నిమిషాల్లోనే ఆయన బాడీని క్రయోజెనిక్ ప్రిజర్వ్ చేశారు. ఈయనే మన ప్రపంచంలోని మొట్టమొదటి క్రయో ప్రిజర్వ్డ్ హ్యూమన్. 1967 నుండి ఇప్పటి వరకు కూడా ఆయన బాడీని క్రయో ప్రిజర్వ్డ్ స్టేట్లోనే ఉంచారు. ఆల్కోర్ లైఫ్ ఎక్స్టెన్షన్ అనే ఫౌండేషన్ ఈయన బాడీని ఇప్పటికి కూడా మేనేజ్ చేస్తూ ఉంటుంది. ఈ క్రయోజెనిక్ ప్రిజర్వేషన్ స్టార్ట్ అయినప్పటి నుండి ఇప్పటి వరకు 300 బాడీస్ని మాత్రమే క్రయో ప్రిజర్వ్ చేశారు. ఇంకా చాలామంది అగ్రిమెంట్స్ చేసుకున్నారు. ఇది ఈ క్రయోజెనిక్ యొక్క పూర్తి హిస్టరీ. అసలు ఈ ప్రాసెస్ ఎలా ఉంటుందో చూద్దాం. ఈ క్రయోజెనిక్ ప్రాసెస్లో ఒక వ్యక్తి చనిపోయిన 2 నుంచి 15 నిమిషాలలో చనిపోయిన వ్యక్తి యొక్క బాడీని ఐస్ ముక్కల మధ్య పెట్టి చల్లబరుస్తారు. ఆ తర్వాత ఆ బాడీలోని పూర్తి రక్తాన్ని హార్ట్ ద్వారా తీసేస్తారు. ఆ తర్వాత ఆ రక్తం ప్లేస్లో నాన్ ఫ్రీజన్ లిక్విడ్ని, అంటే గడ్డకట్టని లిక్విడ్ని బాడీలోని వెజల్స్కి హార్ట్ ద్వారా ఎక్కిస్తారు. ఈ లిక్విడ్ బాడీలో ఏ పార్ట్ కూడా ఫ్రీజ్ కాకుండా చూసుకుంటాయి. ఆ తర్వాత బాడీలో ఉన్న సెల్స్ అండ్ టిష్యూస్ ఎన్నాళ్ళైనా డ్యామేజ్ కాకుండా క్రయోజెనిక్ ప్రొటెక్టెంట్ లిక్విడ్ అయిన డైమిథాల్ సల్ఫాక్సైడ్ అనే లిక్విడ్ని ఇంజెక్షన్ రూపంలో బాడీలోకి ఎక్కించి లిక్విడ్ నైట్రోజన్ కలిగి ఉన్న ఒక సిలిండరికల్ ట్యాంక్లో బాడీని ప్రిజర్వ్ చేస్తారు. ఈ నైట్రోజన్ లిక్విడ్లో బాడీని ప్రిజర్వ్ చేశాక ఆ లిక్విడ్ యొక్క టెంపరేచర్ని క్రమక్రమంగా 1 డిగ్రీ తగ్గించుకుంటూ -169 డిగ్రీ సెల్సియస్ వరకు తగ్గిస్తారు. ఇలా ప్రిజర్వ్ చేసిన బాడీస్ చెక్కు చెదరకుండా ఎన్ని సంవత్సరాలైనా సరే అలానే ఉంటాయి. అసలు ఈ బాడీస్ అలా ప్రిజర్వ్ చేస్తే నిజంగానే బ్రతుకుతారా? అలా ప్రిజర్వ్ చేయడానికి మెయిన్ థీమ్ ఏంటో చూద్దాం. క్రయోజెనిక్ ప్రిజర్వేషన్ అంటే చనిపోయిన వారి యొక్క డెడ్ బాడీస్ని ప్రిజర్వ్ చేయడం అని అర్థం. ఏ డిసీజ్తో చనిపోయిన వ్యక్తులైనా సరే ఈ క్రయోజెనిక్ ప్రాసెస్ ద్వారా భవిష్యత్తులో వారిని బ్రతికించవచ్చు. ఈ క్రయోజెనిక్ ప్రాసెస్ వెనుక దాగి ఉన్న మెయిన్ థీమ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషి ఎక్స్ అనే జబ్బుతో 2021లో మరణించాడు అని అనుకుందాం. 2021లో ఈ ఎక్స్ అనే జబ్బుకు మెడిసిన్ లేకపోయినా 2040లోనో 2050లోనో లేదా 100 సంవత్సరాల తర్వాత అయినా ఆ జబ్బుకి మెడికల్ సైంటిస్టులు మెడిసిన్ని కనిపెడతారు. సో అప్పుడు ఈ క్రయోజెనిక్ ప్రిజర్వేషన్లో ఉంచిన మనిషి బాడీని క్రయోజెనిక్ స్టేట్ నుండి నార్మల్ స్టేట్లోకి తీసుకొచ్చి అతనికి వచ్చిన ఆ ఎక్స్ అనే జబ్బుకి ఆ మెడిసిన్ ద్వారా నయం చేసి ఆ మనిషిని బ్రతికిస్తారు. ఇదే ఈ క్రయోజెనిక్ ప్రిజర్వేషన్ వెనుక దాగి ఉన్న మెయిన్ థీమ్. ఈ క్రయోనిక్ ప్రాసెస్ కానీ సక్సెస్ అవుతే ఫ్యూచర్లో ప్రతి వ్యక్తి కూడా 100 సంవత్సరాల పైనే జీవించవచ్చు. ఒకవేళ మళ్ళీ చనిపోయినా సరే సేమ్ ఈ క్రయోనిక్ ప్రాసెస్ ద్వారానే మళ్ళీ బ్రతికే ఛాయిసెస్ ఉన్నాయని మెడికల్ సైంటిస్టులు అంటున్నారు. ఇప్పటి వరకు కేవలం ఒక కుందేలు మాత్రమే చనిపోయిన తర్వాత క్రయోనిక్ ప్రాసెస్ ద్వారా బ్రతికించగలిగారు. బట్ ఇది హ్యూమన్స్ పైన ఎప్పుడు సక్సెస్ అవుతుందో వెయిట్ చేసి చూడాల్సిందే. ఒకవేళ ఈ ప్రాసెస్ కానీ సక్సెస్ అవుతే ఇది మనిషి యొక్క గొప్ప ఆవిష్కరణ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఈ క్రయోనిక్ ప్రాసెస్ పైన డిస్కో రాజా అనే మన తెలుగు మూవీ కూడా తీశారు. ఈ మూవీ చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈ మొత్తం క్రయోనిక్ ప్రిజర్వేషన్ వెనుక ఉన్న ప్రాసెస్. ఇది నేను చెప్పినంత మీరు విన్నంత ఈజీ అయితే అస్సలు కానే కాదు. ఈ ప్రాసెస్ క్రయోనిక్ స్టేట్ వరకు వెళ్ళే వరకు బాగానే ఉంటుంది, కానీ తిరిగి లైఫ్ తెచ్చే ఛాన్సెస్ మాత్రం చాలా తక్కువ. ఇప్పటి వరకు అయితే అసలు లేనే లేదు.
ఫ్యూచర్లో అయినా ఒక కంప్లీట్ సక్సెస్ఫుల్ హ్యూమన్ రీస్టోరేషన్ని చేస్తామో చూద్దాం, వెయిట్ చేద్దాం. కానీ ఇది సక్సెస్ అయితే మనిషి మరణాన్ని కూడా జయించిన వాడవుతాడు. సో ఓకే ఫ్రెండ్స్, నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే లైక్ కొట్టండి, కామెంట్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి ఈ నాలెడ్జ్ని పంచండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ ఫర్ దిస్ వీడియో.